నీటి వచ్చేది మా నాన్న జలయజ్ఞం వలన, మా నాన్న వలన, ఆ రాజన్న బిడ్డని, ఆ రాజన్న బిడ్డని, ఈయనేం చేయట్లేదు, ఈయనేం చేయట్లేదు అనే చెప్పుకోవచ్చు. ప్రతి చోట 100కి 70% ఏం చేయలేదు, నీళ్ళకి సంబంధించి అక్కడ అన్యాయం చేశాడు, ఇక్కడ అన్యాయం చేశాడు అన్నటువంటి. కానీ అక్కడ ఏం చెప్పింది తెలంగాణ అసెంబ్లీ, ఈవిడ ఏపీసీసీ చీఫ్, అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ అసెంబ్లీలో నుంచి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి, ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దగ్గర నుంచి బట్టి విక్రమార్క దాకా ఏమని చెప్పారు, అసలు చంద్రబాబు అన్న ప్రస్తావనే రాలా. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఉన్నాడు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఉన్నాడు. కానీ చంద్రబాబు టైంలో నీళ్లు మనం ఏం బట్టి రాలా వాళ్ళ దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి లాక్కు వస్తున్నాం నీళ్లు. ఈ విషయాన్ని ఎవరు చెప్తున్నారు, వాళ్ళు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఇందులో 2 కోణాలు ఉంటాయి. చంద్రబాబు మీద ఏగవాలనీయకుండా కావాలని చెప్పిన రేవంత్ రెడ్డికి అప్పటి ఉండొచ్చు. అది రెండవది, చంద్రబాబు టైంలో తీసుకొచ్చుకుని ఉండకపోవచ్చు. మనం నిజంగానే చంద్రబాబు టైంలో ఏం తీసుకురాలి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు టైంలో మనం ఎక్కడ పోరాడి సాధించి తెచ్చాం నీళ్లు. వాస్తవంగా పులిచింతల, నాకు బాగా గుర్తు, పులిచింతల పోరాటానికి సంబంధించి వీళ్ళందరూ